హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై సుమేర కిచెన్స్. ఈరోజు నేను పోస్ట్ చేస్తున్న వీడియో ఏంటంటే, మేము ఇండియాకి వెళ్ళినప్పుడు మా ఇంటి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. అంటే అమ్మ వాళ్ళ సైడు ఇంటి అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఇది అప్పుడెందుకు పోస్ట్ చేయలేదు అంటే, ఈ వీడియోస్ అన్నీ ఒకే ప్లేస్లో ఉన్నాయి. మోస్తా ప్రీ బర్త్డేది ఈ వీడియోస్ అన్నీ ఒకే ప్లేస్లో ఉన్నాయి. వీడియోస్ అన్నీ ఫుల్గా ఉండడంతో నేను కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. అందుకనేసి నేను అప్పుడు వీడియోస్ షేర్ చేయలేదు. ఈ అమ్మవారు వచ్చేసి చాలా పవర్ఫుల్ అనమాట. ఈమెకు గండాదీపము ఇవన్నీ మోస్తారు, ఆటలు కొడతారు, చాలా ఫేమస్ చుట్టుపక్కల అన్ని ఊర్లకి ఈ అమ్మవారు. ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే మా ఊరు నుంచి ఇంకా రెండు ఊర్లు దాటి వెళ్ళాలన్నమాట. మా ఊరు నుంచి దాదాపుగా 30 మినిట్స్ దగ్గర దగ్గర పడుతుంది. రోడ్డు చిన్న రోడ్డు, అందుకే కొంచెం టైం పడుతుంది అనమాట. మా ఊరు దగ్గర నుంచి మేము స్టార్ట్ అయ్యాము. మా ఊరు దాటి వేరే ఊరు మీదుగా వెళ్ళాలన్నమాట. ఇంతకుముందంతా పంట పొలాలను నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళంట మా నాన్న వాళ్ళు, మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళు. అలా నడుచుకుంటూ ఈ టెంపుల్కి వెళ్ళేవాళ్ళంట. ఎప్పటి నుంచో వెళ్తారు, ఉగాదికి అయితే కంపల్సరీగా వెళ్తారనమాట ఈ అమ్మవారికి. ఈ చుట్టుపక్కల ఊర్ల అన్నిటికి చాలా ఫేమస్ అనమాట ఈ అమ్మవారి టెంపుల్. దాదాపుగా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు ఈ అమ్మవారికి. చాలా ఫేమస్. ఈ అమ్మవారికి కోరుకున్న కోరికలు కూడా బాగా నెరవేరుతాయని నమ్ముతారు అందరూ. అందుకే ఈ అమ్మవారు వీకెండ్ ఇలా వారాలు ఉంటాయి కదా, శుక్రవారం, మంగళవారం, ఆదివారం చాలా బిజీగా ఉంటుంది. వెళ్ళే దారిలో చుట్టూ అటు ఇటు అంతా పంట పొలాలు. నేను చెప్పాను కదా ఇంతకుముందు, మా నాన్న వాళ్ళు ఇలా కార్లు బస్సులు ఏమీ లేనప్పుడు కాలినడకన ఎద్దుల బండుల పైన ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేవాళ్ళని మాకు చిన్న ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం కదా, మధ్యలో ఉన్నాము. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఏ విధంగా ఉంది, అక్కడ టెంపుల్ లోపల ఏ విధంగా ఉంది, అమ్మవారు ఏ విధంగా ఉంది, అక్కడ ఏమేమి చేస్తారు, అక్కడ చుట్టుపక్కల ఏ విధంగా ఉంది అంతా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో మిస్ అవ్వకుండా ఫుల్గా చూడండి, అంతా మీకే అర్థమవుతుంది. మిగతాదంతా మీరు మ్యూజిక్తో చూసేయండి. ఇప్పుడు ఊరు దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ఊరి నేమ్ వచ్చేసి డబ్ల్యూ గోవిందిని అనమాట. ఈ చుట్టుపక్కల ఊర్లన్నిటికి ఈ ఊరు చాలా ఫేమస్. చాలా చిన్న ఊరు అయినప్పటికీ ఈ అమ్మవారు ఉండడం వల్ల చాలా ఫేమస్ అనమాట. చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు అందరూ వస్తుంటారని చెప్పాను కదా. ఈ ఊరు చిన్నదే, మరీ పెద్దదేం కాదు, చిన్నదే. అమ్మవారి టెంపుల్ కూడా మరీ ఓ పెద్దదేం కాదు, చిన్నదే అనమాట. కానీ ఈ అమ్మవారు చాలా ఫేమస్ అనమాట. Thank you.
చూసారు కదా టెంపుల్ లోపల సైడ్ అయితే ఈ విధంగా ఉంది, టెంపుల్కి బయట సైడ్ అయితే ఈ విధంగా ఉంది. ముందైతే ఈ టైల్స్ ఇదంతా ఏం లేకుండా చిన్న గుడిలాగా ఉండేది, ఇప్పుడంతా నీట్గా డెవలప్ చేశారు. ఇక్కడ బొమ్మలు అవి కూడా పెట్టారు చూడండి. ఈ కాంపౌండ్ అదంతా ఏమి లేకుండా ఉండింది, ఇప్పుడు ఇదంతా అరేంజ్ చేశారనమాట. చాలా బాగా రెడీ చేశారు టెంపుల్ని. ఇదండి నేను చూపించాలనుకున్న అమ్మవారి టెంపుల్. ఇప్పుడు మేము దర్శనం చేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.